भारतीय जनता पार्टी गेलबो दजलू करीमनगर असेंवर्ग ओटर्स अंदर भारतीय जनता पार्टी मीद नमक विश्वास మోడీ గారి మీద నమ్మకం విశ్వాసం ఎట్టి బస్లో కర్మలో భారత జనతా పార్టీ గెలుపియాలని చెప్పి ఒక ఆలోచన వారికి రావడం దీనివల్ల ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మారి అనేక పార్టీలు వాళ్ళ మబ్బెపెట్టే ప్రయత్నం చేస్తాము తప్పుడు ప్రచారం చేసినా కూడా అన్నిటిని పక్కబెట్టి వాళ్ళ భారత జనతా పార్టీకి ఓటేసినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాంతో పాటు పోలింగ్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరి సహకారం వల్ల ఇక్కడ కరీంనగర్ లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి సరే అక్కడక్కడ కొంతమంది రచ్చిపోయి సిబ్బంది మీద దుర్భాష రాయడం అని చేసినప్పుడు కూడా ఒక సిబ్బంది భరించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసు ద్వారా కొట్టించినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భరించారు మేము ముందే చెప్పిన కార్యకర్తలు క్లియర్ చెప్పిన మేము ఎక్కడ కూడా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ రెచ్చిపోకుండా మనం ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఆ ప్రజాస్వామ్యం నమ్ముకున్న కాబట్టి దానికోసం ఇవాళ ప్రశాంతంగా మేము ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగించడానికి సహకరించినాం దీంతో పాటు ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా మంద కృష్ణమాదిగ గారు వారితో పాటు వారితో పాటు ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తప్పకుండా 3వ తారీఖు వచ్చే ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటాయి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఈ నమ్మకం విశ్వాసం మాకుంది పక్క గెలిచి తీరుతాం ఇంకా చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా సరే ఎగ్జిట్ పోల్స్ ఎవరు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు జిహెచ్ఎంసీ అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ని గెలిచాయంటే 5 గెలిచాయన్నారు దుబ్బాకర్ కూడా బీఆర్ఎస్ గెలుస్తాయన్నారు అనేక సందర్భాల్లో అనేకసార్లు ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారైనవి మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది మేము కూడా అదే స్థాయిలో గెలుస్తామని చెప్పి అది అధిష్టానం కూర్చొని అందరు నాయకులు మరి ఏక నిరంజన్ పార్టీ కాదు బండి సంజయ్ ఒక్కడు తీసుకునే నిర్ణయం కాదు మన వచ్చిన ఫలితాలు 3వ తారీఖు ఫలితాలు వస్తాకనే మనం మాట్లాడేది హంగు వస్తారు మనం ఎట్లా అనుకుంటాం మనం అనేక సందర్భాల్లో ఈ జిల్లాలో తారుమారైపోయినాయి మరి హుజావాద్ దుబ్బాకర్ జిహెచ్ఎంసీ కూడా చూడండి ఎలక్షన్స్ కాబట్టి 3వ తారీఖు వచ్చినాక మాట్లాడతాం తప్పకుండా మేమే మెజార్టీ వస్తామని చెప్పి నమ్మకం విశ్వాసం ఉంది చూద్దాం ఏమైతే జరుగుతుందని ఎవరి వాళ్ళు వస్తారనుకుంటారు వాళ్ళు రేవంత్ రెడ్డి వచ్చి బీఆర్ఎస్ వస్తానడు కదా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వస్తారన్నాడు కదా బీజేపీ వాళ్ళు ఇంకో పార్టీ వస్తానుకోలేం కదా కేఏ పాలు కూడా గవర్నమెంట్ వస్తారు గ్యారంటీ హంగు ఎటుపడి రాదు హంగు రాదు వస్తే అధిష్టానం అందరికీ నేను తీసుకుంటాను పార్టీ అధిష్టానం మాకు అధిష్టానం ఉంది చెప్తాం ఏక నిరంజన్ పార్టీ కాదు కుటుంబ పార్టీ కాదు డైనింగ్ టేబుల్ మీద ఫుల్ బాటిల్ పెట్టి నిన్న తీసుకునే పార్టీ మాది కాదు అది కేంద్ర నాయకత్వం ఉంటుంది రాష్ట్ర నాయకత్వం ఉంటుంది కార్యకర్తల యొక్క ఆలోచన అందరి యొక్క నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత సమిష్టి నిర్ణయించుకుంటారు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏం హామీలన్నా ఇస్తాం ఫలితం 3వ తారీఖు ఫలితం రాకపోతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా వెనుకడు వేసే ప్రసక్తే లేదు పేద ప్రజల జోలికి వస్తే గ్యారంటీ కూడా వస్తుంది
పేదలు ప్రశాంతంగా జీవించాలనే లేదు. పేదల జాగర్ కబ్జా చేస్తే వ్యాపారస్తులను వ్యాపారం చేయనియకుండా డాక్టర్లను వైద్యం చేయనియకుండా ఏం చేయకుండా ఇబ్బంది పడితే తప్పకుండా ఆ ప్రజలకు అందుకే ప్రజలు గెలుపుతారు కదా ఇలా అందుకే ప్రజలు గెలుపుతున్నారు వాళ్ళ అరాచకాలు సహించలేక ప్రజలు గెలుపుతున్నారు కానీ ప్రజలకు పక్కా అండగొట్టం ప్రశాంతమైన వాతావరణాన్ని కర్మలో నిలబడతాం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషిస్తాం ప్రత్యేక ధన్యవాదాలు అందరూ కూడా మమ్మల్ని ఈ రోజు పట్టినారు కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ నిజంగా మా కార్యకర్తలు హీరోలు కరీంనగర్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హీరోలే ఎక్కడ ఒకరికి పోలీస్ గాని బీఆర్ఎస్ పార్టీ గుండాలు గాని ఎక్కడ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వాటి ధీటుగా ఎదుర్కొంటూ ఇలా ముందుకు సాగి భారతీయ జనతా పార్టీ జెండాను పట్టుకొని తెగించి కొట్టడానికి కార్యకర్తలు నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు నెల రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమై వాళ్ళ పనులను పక్కబెట్టి కొంతమంది ఉద్యోగాలు పక్కబెట్టి వ్యాపారాలు పక్కబెట్టి చదువులు పక్కబెట్టి అన్నిటి కూడా పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి ప్రతి కార్యకర్తకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ ముగిసే వరకు కూడా వాళ్ళు అదే కార్యక్షేత్రం నుంచి బయట రాలే ప్రతిరోజు కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడి పనిచేసిన ఫలితంగానే ఈరోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. దాంతోపాటు ప్రజలందరూ కూడా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం విశ్వాసం మోడీ గారి మీద నమ్మకం విశ్వాసం ఎట్టి బస్ లో కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలిపియాలని చెప్పి ఒక ఆలోచన వారికి రావడం